సిటీ ఇన్వెస్టిగేషన్ నుంచి వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా తప్పించుకొని పరారయ్యే పరిస్థితులు ఉండడాన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఒకటి, ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ మీరు అడుగుతున్నారు కదండి. ఫస్ట్, సిట్ ఇన్వెస్టిగేషన్ అనేది యాక్చువల్లీ ఎందుకు వేయాల్సి వచ్చిందంటే, ఎలక్షన్ రోజు మే 13న రాష్ట్రం మొత్తం మీద ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగినప్పుడు కొంతమంది ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు గుండాలు రౌడీజం చేశారు, రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బతీయాలనే విధంగా వీళ్ళు కొన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా మాచర్ల పల్నాడు ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో కావచ్చు, అదేవిధంగా తిరుపతి జిల్లా చంద్రగిరి దగ్గర కావచ్చు. ఈ విధంగా వీళ్ళు బూత్ క్యాప్చరింగ్లు చేయడాలు, రిగ్గింగ్లు చేయడానికి పాల్పడ్డారు. అక్కడ కొన్ని శాంతి భద్రతలు దెబ్బతినడం జరిగింది. అప్పుడు జరిగినప్పుడు అక్కడ చాలామందిని, తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తల్ని, నాయకులపైన దాడులు చేయడం జరిగింది. అక్కడ దాడులు చేయడంతో దీంట్లో ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకొని అనేక మంది ఎవరైతే దీనికి సహకరించారో అలాంటి పోలీస్ అధికారులందరినీ సస్పెండ్ చేయడం జరిగింది. ఈ పోలీస్ అధికారులందరినీ సస్పెండ్ చేసిన తర్వాత ఏమైందంటే అండి, ఎలక్షన్ కమిషన్ సీరియస్గా చెప్తుంది, 3 ఎస్పీలని లేపేసి ఈ 3 జిల్లాలకి ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకోండి, ఏంటి ప్రతి కేసు టు కేసు ఒక సిట్ వేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి వాళ్ళతో విచారించి దీనికి కారణమైన వాళ్ళని, అధికారులైతే అధికారులు, నాయకులైతే వాళ్ళపైన శాఖాపరమైన చర్యలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఈ విధంగా చెప్పిన తర్వాత ఏమంటే, ఇవన్నీ జరిగిన తర్వాత ఫస్ట్ మాచర్లో పిన్నేళ్ళు రామకృష్ణారెడ్డి వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు మాచర్లను వదిలిపోయారు. వీళ్ళేదు పల్నాడు పుల్లు అని చెప్పి ఎలివేషన్లు ఇచ్చుకుంటారు, ఒకప్పుడు నోరేసుకొని ఎంతో అరిచారు. ఈరోజు ఈ విధంగా ఓడిపోతున్నామని ఓటమి తాలకు భయంతో వీళ్ళు దాడులు చేపించారు. ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వస్తే వీళ్ళిద్దరు జైలుకి వెళ్తారు. అందుకనే ఏమంటే వీళ్ళు అప్స్కాండ్ అయిపోయారు, ఎక్కడున్నారు కూడా ఎవరికీ తెలియదు. అదేవిధంగా తాడిపత్రికి సంబంధించి ఒక డిఎస్పీ చైతన్య అనే వ్యక్తి, ఈ విధంగా వైఎస్ఆర్సీపీ పెద్దారెడ్డి వీళ్ళతో కలిసి ఒక దమనకాండ చేశారు, వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని. అదేవిధంగా మూడోది ఏంటంటే అండి, చంద్రగిరి దగ్గర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వీళ్ళు చేయడం జరిగింది. వీళ్ళు ఏమంటే అక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపైన దాడి చేయడం జరిగింది, ఆయన గాయాలు పాలవడం జరిగింది. ఆ రోజు స్ట్రాంగ్ రూముల దగ్గర వీళ్ళు ఈ విధంగా చేయడం జరిగింది. ఇవన్నీ ఏం జరుగుతూ ఉన్నాయంటే, ఈ ఆ కేసులన్నిటిపైన ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకునేది. రాష్ట్రంలో ఎన్నికలు అయిన తర్వాత కూడా శాంతి భద్రతలు దెబ్బతీసే విధంగా వీళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, ఇంత రౌడీజం ఏంటి, వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని సెక్షన్ 144 పెట్టడం జరిగింది, కర్ఫ్యూ విధించడానికి దీని నియోజకవర్గాలన్నింటిలో. ఈ నియోజకవర్గాలు విధించడమే కాకుండా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, సిట్ ద్వారా ఎవరైతే చేశారు దీనికి ఏంటి, అక్కడ ఎంతోమంది అమాయకులు బలైపోయారు, వాళ్ళకి ప్రాణాలకు పోయి ఉంటే కొంతమంది గాయాలు పాలైపోయారు, కొంతమంది అయితే ప్రాణాలు తీసే వరకు కూడా వచ్చింది ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. అందుకని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పి ఇన్వెస్టిగేషన్. దీంట్లో ఏంటంటే, ఇన్వెస్టిగేషన్ కంటే ఒక పక్క నుంచి చేస్తే కాదు, రెండు పక్కల నుంచి చేయాలి. రెండు పక్కల నుంచి ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఇటు పక్క కొట్టినవాడు, కొట్టించుకుని ఇద్దరూ ఉండాలి. ఇక్కడ ఏమంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు సిటీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళు రేపు దోషులుగా బయటపడతామని చెప్పి అప్స్కాండ్ అయిపోతూ ఉన్నారు. ఈరోజు తిరుపతి జిల్లాకు సంబంధించిన చెవిరెడ్డి వాళ్ళు అప్స్కాండ్, మాచర్లకు సంబంధించి పిన్నేలు వాళ్ళు అప్స్కాండ్, ఈ విధంగా అప్స్కాండ్ అయిపోతున్నారంటే వీళ్ళ తాలూకు భయం ఏ విధంగా ఉండండి, వీళ్ళు ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తుంటే ఈరోజు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ దాన్ని ఎదుర్కోలేకుండా వెళ్ళిపోతున్నారు. అర్థం చేసుకో, వీళ్ళు తప్పు చేశారు కాబట్టి ఈరోజు భయపడి పారిపోతున్నారు. ఒకప్పుడు వీళ్ళ డైలాగులు ఎలా ఉండేటువంటి, మేము సింహాలం పుల్లులము, మేము ఎవరినైనా మరి ఓడిస్తాం, ఇది అని డబ్బా మాటలు చెప్పారు. ఈరోజు ఏంటంటే, ప్రజా తీర్పు టోటల్ వీళ్ళకి వ్యతిరేకంగా రావడంతో వీళ్ళు శాంతి భద్రతల్ని దెబ్బతీసే విధంగా ప్లానింగ్ చేశారు. మాచర్లు అయితే బాంబులు ఇవి తయారు చేసి ఎంతోమంది ప్రాణాలు అవన్నీ బయటపడడంతో వీళ్ళేంటంటే ఇప్పుడు స్పెషల్ సిట్ వేయడము, కర్ఫ్యూ పెట్టడం, మొత్తం సెంట్రల్ ఫోర్సెస్ని దింపేయడము, ఇక్కడ మొత్తం వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావటంలా. అందుకని ఏం చేస్తున్నారు వీళ్ళు, భయపడి అప్స్కాండ్ అయిపోతున్నారు. వీళ్ళ కార్యకర్తలను వీళ్ళని వదిలేసి అప్స్కాండ్ అయిపోతూ, దీని నుంచి తప్పించుకో మనం ఎక్కడైనా రాష్ట్రం వదిలి దేశం వదిలి వెళ్ళిపోదామరా అనే టైప్లో వెళ్తున్నారు. ఈరోజు మీరు చూసినట్టు వల్లభనేని వంశీ వెళ్ళిపోయాడు, ఇంకొక ఆయనేమో బెంగళూరులో పార్టీలు అంటా ఉన్నాడు, వీళ్ళేమో అప్స్కాండ్ అంటే వీళ్ళు దీన్ని బట్టి చూడండి, వీళ్ళ పార్టీ తీవ్రంగా ఓడిపోబోతూ ఉంది. దీంట్లో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తే ఖచ్చితంగా వీళ్ళు దోషులుగా బయట దోషులు అవుతారు, దోషులు అయితే ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడుతుంది. ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఈరోజు అప్స్కాండ్ అయ్యారని భావిస్తుంది. అలాగే మే 13న జరిగిన తెనాలి ఎన్నికల్లో కూడా అన్నాబత్తిని శివకుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్న, ఆ నియోజకవర్గానికి ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఒక ఓటని కొట్టడం జరిగింది, దానిపై మీ అభిప్రాయం? ఒకటి ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలు నీకు అధికారాన్ని ఇచ్చారు, నువ్వు ప్రజలకు సేవ చేయాలి, ప్రజలను కొట్టడానికి కాదు. ఈరోజు అక్కడ అతనేం చెప్పలేదండి, అతనేమని చెప్పాడు, జస్ట్ ఇది ప్రాపర్గా నువ్వు లైన్లో రా అని చెప్పి లైన్లో రమ్మన్నందుకు ఇతనికి అహంకారం, ఓడి ఓటమి తలకి ఫ్రెస్టేషన్ కొట్టాడు. అతను తిరిగి కొట్టాడు ఓటరు, ఎందుకంటే నువ్వు మర్యాదగా సరే నాన్న వస్తానని నువ్వు వచ్చి ఉంటే గౌరవంగా నీకు ఎంత గౌరవం ఉంటుంది, తిరగబడి కొట్టాడు, ఎవరికైనా ఎంతవరకు ఉంటుంది సహనం? అందుకని తిరిగి అతను ఓటర్ కూడా తిరిగి చైతన్యమై కొట్టాడు. దానికి అతనిపైన దాడి చేసి ఈ విధంగా సాక్షిలో అయితే అసత్యకథనాలు రాశారు. సాక్షి అది ఒక పేపర్, క్రెడిబిలిటీ లేని పేపర్, దాన్ని నడిపే వాళ్ళని దాని బదులు వాళ్ళు ఇంకేదన్నా వ్యాపారం చేసుకోవచ్చు. నాకు ఆ మాట నోటితో అనలేకపోతున్నాను,
అంత దిగజారి విలువలతో దిగజారిపోయి ఆ అమాయకుడైన ఓటర్ పైన తప్పుడు కథనాలు రాశారు. అది వీళ్ళ బతుకు. ఈరోజు వీళ్ళందరూ రేపు ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలచే వీళ్ళకి బుద్ధి చెప్పబడుతుంది. ఆ తర్వాత వీళ్ళు లప్స్కొండైనా కానీ రేపు ఎక్కడో ఒక రోజు రావాలి కదా, వచ్చిన రోజు వీళ్ళు ఏమని తలెత్తుకుంటారు? ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడున్నా కానీ ఈ ఇలాంటి చర్యలకు పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. పోలీస్ వ్యవస్థ కూడా కఠినంగా విచారించి వీళ్ళు ఎక్కడ దాంకో ఉన్నా కానీ వీళ్ళని లాక్కొని వచ్చి మళ్ళీ వీళ్ళు నియోజకవర్గాల్లో వీళ్ళకి బుద్ధి చెప్తే రేపు ఇంకొకరు తప్పు చేయకుండా ఉంటారు. ఈ సిట్ ఆఫీసర్స్ కూడా ఏంటంటే వీళ్ళు ఏ రోజు అప్స్కాండ్ అయిపోయారని వదిలేయకుండా చర్యలు తీసుకొని రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా తీసుకొని వీళ్ళపైన కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ఉన్నాను.